Welcome to Sacha IAS Academy. This is Krishna, Geography Faculty. APPSC Group 1, Sacha IAS Academy 100 Days Action Plan lo bhaganga nirvahinchetatvanti test series lo Geography Test 2, Stage 1 Test 2 lo nirvahinchatam jarigindi. Ee roju aa yokka test number 2 lo vachinatvanti ప్రశ్నలకు విశ్లేషణ ప్రజెంట్ మనం ఇవ్వబోతున్నాం. ఓకే, మరి ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి మనం చూసినట్లయితే, ఈ యొక్క వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ఉన్నటువంటి సముద్ర శాస్త్రం మరియు వాతావరణ శాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వటమైంది. ఈ క్వశ్చన్స్లో ఫస్ట్ టైం ఉంది నెంబర్ 1, నెంబర్ 2. ఈ విధంగా మనం క్లియర్గా చూస్తే నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చాం, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఒక రోజులో సముద్రపు పోర్టులు ఎన్ని సంభవిస్తాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఒక రోజులో ఎన్ని పోర్టులు సంభవిస్తాయి, ఏంటి పోర్టులు పాటు చూస్తే పోర్టు పాటు ఏంటి. సముద్రాల యొక్క నీటి మట్టం పెరగటాన్ని పోర్టు అంటారు, తగ్గటాన్ని పాటు అంటారు. సముద్రపు నీటి మట్టం పెరగటం, సముద్ర నీటి మట్టం తగ్గటం ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఈ యొక్క సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి భూమి పైన ఎక్కువగా పనిచేయటం వల్ల, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ రెండింటి యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి పైన పనిచేయటం వల్ల లాగబడి మనకి ఈ యొక్క పోటు పాట్లు సంభవిస్తున్నాయి. పోటుపాట్లు ఏర్పడటానికి గల ప్రధాన కారణం సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి భూమి పైన పనిచేయటం. అదేవిధంగా మరి ఒక రోజులో ఎన్ని పోటులు, పోటు అంటే ఏంటి, సముద్ర నీటి మట్టం పెరగటాన్ని పోటు అంటారు, తగ్గటాన్ని పాటు అంటారు. మరి ఒక రోజులో ఎన్నిసార్లు సముద్ర మట్టం పెరుగుతుంది, ఎన్నిసార్లు తగ్గుతుంది అంటే 24 గంటలు అంటే ఒక రోజు, ఒక రోజులో రెండు పోటులు మరియు రెండు పాటులు సంభవిస్తాయి. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఒక రోజులో సముద్రపు పోటులు ఎన్ని సంభవిస్తాయంటే రెండు మాత్రమే సంభవిస్తాయి అనేది ఆన్సర్. పాటులు ఎన్ని సంభవిస్తాయంటే రెండు మాత్రమే సంభవిస్తాయి. సముద్ర నీటి మట్టం పెరగటం, తగ్గటం, తగ్గటంతో ఒక రోజు అనేది అయిపోతుంది. అయితే ఒక పోటుకి పాటుకి మధ్య సమయ వ్యత్యాసం ఎంత ఉంటుందంటే మనకి 6 గంటల 13 నిమిషాలు. ఒక పాటుకి మరొక పోటుకి మధ్య సమయ వ్యత్యాసం 6 గంటల 13 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా ఒక పోటుకి మరొక పోటుకి మధ్య సమయ వ్యత్యాసం ఎంత ఉంటుందంటే 12 గంటల 26 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా ఒక పాటుకి మరొక పాటుకి మధ్య సమయ వ్యత్యాసం కూడా మనకి 12 గంటల 26 నిమిషాల సమయం ఉంటుంది వ్యత్యాసం. అంటే ఒక రోజులో రెండు పోటులు రెండు పాటులు సంభవిస్తాయి. పోటు పాటులు సంభవించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి భూమి పైన పనిచేయటం. ఓకే, మరి ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏది ఎక్కువగా పనిచేస్తుంది, సూర్యునిది ఎక్కువగా ఉంటుందా చంద్రునిది ఎక్కువగా ఉంటుందా గురుత్వాకర్షణ శక్తి అంటే, భూమి పైన భూమి మీద గురుత్వాకర్షణ శక్తి చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. కారణం చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటం వల్ల. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వటమైంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఒక రోజులో సముద్ర పోటులు ఎన్ని సంభవిస్తాయంటే రెండు పోటులు సంభవిస్తాయి, రెండు పాటలు సంభవిస్తాయి. పోటుకి పాటుకి మధ్య సమయ వ్యత్యాసం 6 గంటల 13 నిమిషాలు. పోటుకి మరొక పోటుకి మధ్య సమయ వ్యత్యాసం 12 గంటల 26 నిమిషాలు. ఈ రోజు వచ్చే పోటు కంటే మరుసటి రోజు వచ్చేటటువంటి పోటు 52 నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది. 52 నిమిషాలు ఈ రోజు వచ్చే పోటు మరుసటి రోజు వచ్చే పోటు కంటే, ఈ రోజు 10 గంటలకు సముద్ర నీటి మట్టం పెరిగితే మరుసటి రోజు వచ్చేటటువంటి పోటు 10 గంటల 52 నిమిషాలకు వస్తుంది. 52 నిమిషాలు ఆలస్యంగా మరుసటి రోజు పోటు వస్తుంది. ఓకే, ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, ప్రపంచంలో అత్యధికంగా చేపలు దొరికే ప్రాంతాలు ఎక్కడ ఏర్పడతాయి. ఇది ఆల్రెడీ 2012 గ్రూప్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్.
సెకండ్ క్వశ్చన్ ఏంటి మనకి, ఈ యొక్క ప్రపంచంలో అత్యధికంగా చేపలు దొరికే ప్రాంతం, అతిపెద్ద మత్స్యగ్రహణ కేంద్రం అంటారు దాన్ని, ఎక్కడంటే అతిపెద్ద మత్స్యగ్రహణ కేంద్రం కెనడా తూర్పు తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి గ్రాండ్ బ్యాంక్ అనేటటువంటి ప్రాంతం. రెండవ ప్రాంతం ఏంటి, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మత్స్యగ్రహణ కేంద్రం ఏంటి మనం చూస్తే, ఇదే అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రిటన్ నార్వే దేశాల పశ్చిమ తీరంలో ఉన్నటువంటి డాబర్ బ్యాంక్ ప్రాంతం అనేది రెండవ అతిపెద్ద మత్స్యగ్రహణ కేంద్రం. మొదటిది గ్రాండ్ బ్యాంక్, సెకండ్ వన్ బ్రిటన్ నార్వే దేశాల పశ్చిమ తీరంలో ఉన్నటువంటి డాబర్ బ్యాంక్ ప్రాంతం. మరి ఎందుకు ఇక్కడ చేపలు ఎక్కువగా లభిస్తున్నాయంటే, ఖండ తీరపు అంచు వెడల్పు ఎక్కువగా ఉండటం. ప్రపంచంలో అతిపెద్ద ఖండ తీరపు అంచు వెడల్పు ఎక్కడుందంటే గ్రాండ్ బ్యాంక్, రెండవది డాబర్ బ్యాంక్ ప్రాంతం. గ్రాండ్ బ్యాంక్ ప్రపంచంలో అతిపెద్ద మత్స్యగ్రహణ కేంద్రం. క్వశ్చన్ ఆన్సర్ మనకి గ్రాండ్ బ్యాంక్, సెకండ్ వన్ డాబర్ బ్యాంక్, గుర్తుంచుకోవాలి బాగా దీన్ని, గ్రాండ్ డాబర్. ఏ మహాసముద్రంలో ఉన్నాయంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్నాయి. అతిపెద్ద మత్స్యగ్రహణ కేంద్రంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, మనం ఏం చెప్పాలంటే ఖండ తీర పంచు వెడల్పు ఎక్కువగా ఉండటం ప్రధాన కారణంగా మనం చెప్తాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 ఏమడిగా మనం, ఈ యొక్క జతపరచండి, ఈ జతపరచడంలో ఒకటి మేరియానా ట్రెంచ్ జాబితా 7, రెండవది మేరియానా ట్రెంచ్, ట్రెంచ్ అంటే తెలుగులో మనకి అఖాతము అంటారు, సెకండ్ వన్ మనకి దీంట్లో జతపరచడంలో ఏమడిగాం సుందా ట్రెంచ్, నెక్స్ట్ థర్డ్ ప్యూర్టోరికా ట్రెంచ్ అని అడిగాం, అదేవిధంగా ఫోర్త్ వన్ విన్సెన్ మాసిఫ్ అని అడిగాం. మరి ఇక్కడ జాబితా 2లో ఏమిచ్చాం మనకి, అట్లాంటిక్ మహాసముద్రం, అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క అంటార్కిటికా మహాసముద్రం, అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూస్తే ఈ యొక్క హిందూ మహాసముద్రం, దాని తర్వాత పసిఫిక్ మహాసముద్రం అని అడిగాం. ఏంటి మరి ఏంటి వీటిని జతపరచడం ఎందుకు అడిగామంటే, ఈ మహాసముద్రాలలో లోతైన ప్రాంతాలు ఈ యొక్క ట్రెంచెస్ అన్నట్టు. మరి మేరియానా ట్రెంచ్ అనేది ఏ మహాసముద్రంలో లోతైన ప్రాంతం అంటే పసిఫిక్ మహాసముద్రంలో లోతైనటువంటి ప్రాంతం. ఇదే మనకి ప్రపంచంలో అత్యంత లోతైనటువంటి ప్రాంతం, మేరియానా ట్రెంచ్. దీని యొక్క లోతు ఎంతంటే 11,034 మీటర్లు దీని యొక్క లోతు. ప్రపంచంలో లోతైనటువంటి ప్రాంతం మేరియానా ట్రెంచ్, 11,034 మీటర్లు దీని లోతు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తైనటువంటి ప్రాంతం భూమి మీద 8,845 మీటర్లు కలిగిన ఎవరెస్ట్ శిఖరం. ఒకవేళ ఎవరెస్ట్ శిఖరాన్ని దీంట్లో వేస్తే ఎవరెస్ట్ శిఖరం కూడా కంప్లీట్గా మునిగిపోతుంది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో లోతైన ప్రాంతమే కాకుండా ప్రపంచంలోనే లోతైనటువంటి ప్రాంతం. సుందా ట్రెంచ్ ఏ మహాసముద్రంలో లోతైనది, హిందూ మహాసముద్రంలో లోతైన ప్రాంతం సుందా ట్రెంచ్. ప్యూర్టోరికా ట్రెంచ్ ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైనటువంటి ప్రాంతం. విన్సెన్ మాసిఫ్ అంటార్కిటికా మహాసముద్రంలో లోతైనటువంటి ప్రాంతం విన్సెన్ మాసిఫ్ గా మనం దీని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రపంచంలో లోతైనటువంటి ప్రాంతం మేరియానా ట్రెంచ్, అది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అట్లాంటిక్ లో లోతైన ప్రాంతం ప్యూర్టోరికా ట్రెంచ్, అంటార్కిటికాలో లోతైన ప్రాంతం విన్సెన్ మాసిఫ్, హిందూ మహాసముద్రంలో లోతైనటువంటి ప్రాంతం సుందా ట్రెంచ్ అని మనం చెప్పడం జరిగింది. ఇది 3వ ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. 4వ ప్రశ్న ఏమిచ్చా మనం చూస్తే, 4th క్వశ్చన్, ఈ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ అని ఈ సముద్రం చుట్టూ విస్తరించి ఉంది. 4th క్వశ్చన్ ఇవ్వటం అయింది, రింగ్ ఆఫ్ ఫైర్ అగ్ని వలయం అని దేని అంటారు. అగ్ని వలయం అని దేని అంటారంటే పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాన్ని అగ్ని వలయం అంటారు. మరి ఎందుకు పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాన్ని అగ్ని వలయం అంటారు అంటే,
ఈ మహాసముద్ర తీర ప్రాంతంలో ఈ యొక్క భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తా, మంటలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మనకి దీని యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్నివాలయం అంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఈ యొక్క అగ్నిపర్వతాలు 80% అగ్నిపర్వతాలు ఈ పసిఫిక్ మహాసముద్ర తీర పరివేష్టిత మేఖల ప్రాంతంలో 80% అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా 68% భూకంపాలు ఈ తీర ప్రాంతంలోనే మనకు సంభవిస్తున్నాయి. కాబట్టి అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కువ కాబట్టి పసిఫిక్ మహాసముద్ర తీరాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్నివలయం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే 5th క్వశ్చన్, ఈ యొక్క ఏంటి, మధ్యధరా సముద్ర ప్రాంతంలో వర్షపాతం ఈ కాలంలో సంభవిస్తుంది. 5వ ప్రశ్న ఇవ్వటం జరిగింది. మధ్యధరా సముద్రం అంటే మనకు తెలుసు ఈ యొక్క ఆఫ్రికాకి పైన, అదేవిధంగా ఈ యొక్క యూరప్ ఖండానికి దిగువన, ఈ పరిసర ప్రాంతాలలో ఏ కాలంలో వర్షం సంభవిస్తుందంటే శీతాకాలంలో. ప్రపంచంలో శీతాకాలంలో మాత్రమే వర్షం సంభవించేటటువంటి ఏకైక ప్రాంతం, శీతాకాలంలో వర్షం సంభవించే ఏకైక ప్రాంతం మధ్యధరా సముద్రం. యాక్చువల్గా వర్షం కురవాలంటే ఏంటి, మనకి బాగా వేడుంటే టెంపరేచర్, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గాలి తేమను నింపుకొని తేలికై పైకి వెళ్ళి చల్లబడి వర్షం రావాలి. కానీ మధ్యధరా సముద్రంలో ఏర్పడేటటువంటి శీతాకాలంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాల వలన గాలులు వేడెక్కి వ్యాకోచించి తేలికై పైకి వెళ్ళి వర్షం సంభవిస్తుంది. ప్రపంచంలో శీతాకాలంలో వర్షం సంభవించే ఏకైక భౌగోళిక ప్రాంతానికి వస్తుంది ఏది అని అడిగితే దాన్ని మనం ఆన్సర్ ఏం చేయాలంటే మధ్యధరా సముద్ర ప్రాంతంలో వర్షపాతం ఈ కాలంలో సంభవిస్తుందంటే శీతాకాలంలో సంభవిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే మళ్ళీ మనం సేమ్ జత పరిష్కరించాం ఈ యొక్క ట్రెంచ్లు, వీటికి సంబంధించి మేరియానా ట్రెంచ్, అదేవిధంగా సుందా ట్రెంచ్, ప్యూర్టోరికా ట్రెంచ్, ఈ తర్వాత కార్ల్స్బెర్గ్ రిడ్జ్ అనేది కొత్తగా వచ్చింది. ఆ కార్ల్స్బెర్గ్ రిడ్జ్ అనేది మనకి ఏ మహాసముద్రంలో అంటే ఈ యొక్క అరేబియన్ మహాసముద్రంలో కార్ల్స్బెర్గ్స్ రిడ్జ్ అనేది మనకు రావటం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మడగాస్కర్ మొజాంబిక్ అనేవి ఏ మహాసముద్రంలో వేడి నీటి ప్రవాహాలు ఏ సముద్రానికి చెందినవి, అసలు సముద్ర ప్రవాహాలు ఏంటి, మరవి ప్రతి ఏ సముద్రంలో ఉంటాయి, వాళ్ళు ఎన్ని రకాలు మనం చూస్తే, సముద్రంలోని నీరు అధిక మొత్తంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి కదిలిపోవటాన్ని ఏమంటారంటే సముద్ర ప్రవాహం అంటారు. మరి సముద్ర ప్రవాహాలు నీరు ఎందుకు కదిలిపోతాయి మనం చూసినట్లయితే ఈ యొక్క ఉష్ణోగ్రత లవణీయతలో వ్యత్యాసం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన ఉష్ణోగ్రత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. అదేవిధంగా లవణీయత చూస్తే భూమధ్యరేఖ ఉపాయన రేఖ ప్రాంతాల్లో ఎక్కువగాను ధ్రువ ప్రాంతాల్లో తక్కువగాను ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ రావడం వల్ల ఆ బ్యాలెన్స్ అవడం కోసం అధిక మొత్తంలో నీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిపోతుంది. అయితే ఈ ప్రవాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, సముద్ర ప్రవాహాలు అంటే మనకి 2 రకాలుగా ఉంటాయి. అవేంటంటే 1 ఉష్ణ ప్రవాహాలు, 2 ఏంటంటే మనకి శీతల ప్రవాహాలుగా ఉంటాయి. ఉష్ణ ప్రవాహాలు, 2 శీతల ప్రవాహాలుగా ఉంటాయి. ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. మరి ఉష్ణ ప్రవాహం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, భూమధ్యరేఖా ప్రాంతంలో బయలుదేరి ఖండాల తూర్పు తీరం వెంబడి గుండా ప్రవహిస్తూ ధ్రువాల వైపు వెళ్ళేవి ఉష్ణ ప్రవాహాలు. ఇలా మనకి ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో వెళ్తాయి. శీతల ప్రవాహాలు అంటే ఏంటి, ధ్రువ ప్రాంతాల్లో జనించి ఖండాలకు పశ్చిమ తీరం వెంబడి ప్రవహిస్తూ భూమధ్య రేఖ వైపు వచ్చేవి శీతల ప్రవాహాలు. అలా మనకి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు ఉంటాయి. అదేవిధంగా హిందూ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు ఉంటాయి. ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు ఉంటాయి.
అయితే ఈ మడగాస్కర్, మొజాంబిక్ అనేవి ఈ యొక్క రెండు కూడా ఉష్ణ ప్రవాహాలు. ఏ మహాసముద్రంలో ఏర్పడతాయంటే దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడేటటువంటి ఉష్ణ ప్రవాహాలు. మళ్ళీ మనకి మూడు మహాసముద్రాల్లో ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్, ఉత్తర హిందూ, దక్షిణ హిందూ, ఉత్తర పసిఫిక్, దక్షిణ పసిఫిక్ అని ఉంటాయి. ఈ రెండు కూడా మనకి దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడే జనించేటటువంటి ఉష్ణ ప్రవాహాలుగా మనం ఆన్సర్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ఈ క్రింది వానిలో, ఓకే నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఈ యొక్క 8వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. సేమ్ దీనికి ఉష్ణ ప్రవాహాలకు సంబంధించి ఈ యొక్క కురుషివో ప్రవాహం, ఈ కురుషివో ప్రవాహం అనేది ఉష్ణ ప్రవాహం కరెక్ట్. ఏ మహాసముద్రంలో ఏర్పడుతుందంటే పసిఫిక్ మహాసముద్రంలో. అదేవిధంగా బి లాబ్రడార్, లాబ్రడార్ అనేది మనకి శీతల ప్రవాహం. అయితే మనం అక్కడ ఏమిచ్చామంటే ఈ యొక్క ఉష్ణ ప్రవాహం అనే చిన్న అది ఆన్సర్, దాన్ని ఫైండ్అవుట్ చేయాలి. సరికాని జతను గుర్తించండి అని అడిగాం, ఇది సరికాదు, ఇది ఉష్ణ ప్రవాహం కాదు, శీతల ప్రవాహం. ఏ మహాసముద్రంలో ఏర్పడుతుందంటే అట్లాంటిక్ మహాసముద్రంలో మనకి ఈ యొక్క ఏర్పడుతుంది లాబ్రడార్ ప్రవాహం. అదేవిధంగా బెనుగ్యులా, ఈ బెనుగ్యులా కూడా మనకి శీతల ప్రవాహమే అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది, ఇది కూడా సరైనది. అదేవిధంగా వయోసీమా ప్రవాహం, అదేవిధంగా వయోసీమా ప్రవాహం, శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో అంటే మనకి ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలోనే శీతల ప్రవాహం, వయోసీమా ప్రవాహం. ఈ సరికాని జత అంటే ఏంటంటే మనకి లాబ్రడార్, ఇది శీతల ప్రవాహం. అయితే మనం ఆన్సర్ ఉష్ణ ప్రవాహంగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే సముద్రపు నీటిలో, ఏంటి సముద్రపు నీటిలో అత్యధికంగా ఉన్నటువంటి లవణాలను వరుస క్రమంలో అమర్చండి అన్నాం. సముద్రపు నీటిలో ఉన్నటువంటి లవణాలను వాటి శాతమును బట్టి అవరోహణ క్రమంలో రాయండి, అంటే ఎక్కువ నుంచి తక్కువకి. ఏమని మనం చూస్తే సముద్రపు నీటిలో ఫస్ట్ది సోడియం క్లోరైడ్, NaCl, సోడియం క్లోరైడ్ NaCl. అదేవిధంగా రెండవది మనకేం చూసినట్లయితే ఈ యొక్క సోడియం క్లోరైడ్, దాని తర్వాత మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అదేవిధంగా మెగ్నీషియం క్లోరైడ్ సెకండ్ వన్, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫైడ్, అదేవిధంగా ఈ యొక్క కాల్షియం సల్ఫైడ్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ మనకి కాల్షియం సల్ఫైడ్ ఉంది, అదేవిధంగా పొటాషియం సల్ఫైడ్, అదేవిధంగా కాల్షియం క్లోరైడ్ అనేవి మనకి వరుసగా ఉన్నటువంటి లవణాలు. అదేవిధంగా ఏంటి మనకి చూస్తే సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫైడ్, కాల్షియం సల్ఫైడ్, పొటాషియం సల్ఫైడ్, కాల్షియం క్లోరైడ్. అదేవిధంగా సముద్ర జలాల్లో అత్యధికంగా ఉన్నటువంటి మూలకం అంటే ఏం చెప్పాలంటే మనకి అయోడిన్ చెప్పాలి. సముద్ర జలాల్లో అత్యధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటంటే అయోడిన్. సముద్ర జలాల్లో అత్యధికంగా ఉన్నటువంటి లవణాలు అంటే సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫైడ్, అదేవిధంగా కాల్షియం సల్ఫైడ్, పొటాషియం సల్ఫైడ్, కాల్షియం క్లోరైడ్. మనకి వరుసగా ఈ సీక్వెన్స్ ఆరు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకి 9వ ప్రశ్నగా ఇవ్వడమైంది. నెక్స్ట్ మనకి 10వ ప్రశ్న చూస్తే ప్రతిపాదన కారణం ఇచ్చాము. ఏంటి ఆ ప్రతిపాదన కారణం మనం చూసినట్లయితే ప్రతిపాదన కారణం 9వ ప్రశ్న, ప్రతిపాదన ఏ, పసిఫిక్ మహాసముద్రమును రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఆల్రెడీ మనకి ఈ క్వశ్చన్ వచ్చింది తెలుసు, ఓకే ఇది కరెక్టే. కారణం ఆర్, ఈ సముద్ర తీరంలో అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి అన్నాను. ప్రతిపాదన ఏ, కారణం ఆర్, మనకి రెండు అంశాలు తెలుసు. అయితే ఇక్కడ ఆప్షన్స్ అన్నిటికీ సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఏ ఆర్లు సరైనవి, ఏ ఆర్ సరైనటువంటి వివరణ. సెకండ్ ఆప్షన్ ఏ ఆర్లు సరైనవి, అదేవిధంగా ఏ ఆర్ సరైన వివరణ కాదు సెకండ్ ఆప్షన్. అదేవిధంగా థర్డ్ ఏముంటది, ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఫోర్త్ ఆప్షన్ ఏముంటది, ఏ సరికానిది, ఆర్ సరైనది అని ఇట్లా ఎక్కడ చూసినా సరే మనకి ఆప్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి. అయితే
మనకి రెండు కరెక్ట్ అని తెలిసినప్పుడు రెండు అంశాలు మనకి ఈ యొక్క రెండు ఒక సమస్య అనేది ఏర్పడింది. మరి దీనికి ఇది సరైన వివరణ కాదా అవునా అనేది మనం ఫైండ్అవుట్ చేయడంలో చాలా ఈ యొక్క ఫైండ్అవుట్ చేయడం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అయితే మనం ఇందా చెప్పాం, ఎందుకు రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అంటే ఆ సముద్ర తీర ప్రాంతం కూడా అగ్నిపర్వతాల చేత ఉంది కాబట్టి అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి కాబట్టి దాన్ని మనం రింగ్ ఆఫ్ ఫైర్ అంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఏ వస్తుంది, ఏంటి ఆన్సర్, ఏ మరియు ఆర్లు సరైనవి, ఏ ఆర్కి సరైన వివరణ అని మనం ఆప్షన్ 1ని చూజ్ చేసుకోవటం జరుగుతుంది ఈ యొక్క క్వశ్చన్లో. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి మనం చూసినట్లయితే ఈ యొక్క భూమిపై అత్యధిక వాతావరణ పీడనం, అత్యధిక వాతావరణ పీడనం నమోదయ్యేటటువంటి ప్రదేశం ఏంటని 11వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి పీడనం అంటే ఏంటి, ఒక ప్రమాణ వైశాల్యం గల భూభాగం పైన వాతావరణం కలగజేసేటటువంటి ఒత్తిడినే పీడనం అంటారు. అయితే ఉష్ణోగ్రతకి పీడనానికి విలోమ సంబంధం ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే గాలి వేడెక్కి వ్యాకోచించి తేలికై పైకి పోతుంది కాబట్టి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఒకవేళ ఉష్ణోగ్రత తక్కువగా ఉందనుకోండి, అక్కడ గాలి సంకోచించి దగ్గరగా ఎక్కువ గాలి మనకుండి ఎక్కువ బరువుని కలగజేస్తుంది కాబట్టి అధిక పీడనం అనేది మనకు ఉంటుంది. కాబట్టి మొత్తం భూమిపైన ఈ యొక్క అత్యధిక వాతావరణ పీడనం ఎక్కడ మనకి నమోదవుతుందంటే, ఎక్కడ ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ధ్రువ ప్రాంతాల్లోనే ఉంది. అది ఎక్కడంటే రష్యాలోనే సైబీరియాలో గల అగాటా అనే ప్రాంతంలో ప్రపంచంలో అత్యధిక వాతావరణ పీడనం నమోదయ్యేటటువంటి ప్రదేశం. మరి ఎంత నమోదైంది, ఇక్కడ చూసినట్లయితే 1083 మిల్లీ బార్స్ నమోదైంది ఇక్కడ పీడనం. 1083 మిల్లీ బార్స్ మనకి పీడనం నమోదైంది ప్రపంచంలో అత్యధిక వాతావరణ పీడనం నమోదయ్యేటటువంటి ప్రాంతం. అదేవిధంగా ప్రపంచంలో మరి అత్యల్ప వాతావరణ పీడనం నమోదయ్యేటటువంటి ప్రాంతం ఏంటి మనం చూసినట్లయితే, ఈ యొక్క ఫిలిప్పైన్స్లోని మిండనోవా దీవి సమీపంలో ఉన్నటువంటి టిప్ అనేటటువంటి ప్రాంతం. ఎందుకంటే ఇది భూమధ్యరేఖ ప్రాంతంలో ఉంది కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీడనం చాలా తక్కువగా ఉంది. ఇక్కడంతా నమోదైంది మనం చూస్తే 870 మిల్లీ బార్స్ పీడనం అనేది ఇక్కడ నమోదైంది. అత్యధిక పీడనం, అతి తక్కువ పీడనం, మన క్వశ్చన్ అడిగింది అత్యధిక పీడనం నమోదైనటువంటి ప్రాంతం. మరి సముద్ర మట్టం వద్ద సరాసరి వాతావరణ పీడనం ఎంత ఉంటుందని చూసినట్లయితే 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్లు లేదా 1013 మిల్లీబార్స్ ఉంటుంది. 76 సెంటీమీటర్ లేదా 760 మిల్లీమీటర్ లేదా 1013 మిల్లీబార్స్ మనకి పీడనం అనేది సముద్ర మట్టం వద్ద సరాసరి పీడనంగా మనం చూస్తాం అన్నట్టు. ఇది మనకు ఈ యొక్క వాతావరణ పీడనం గురించి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏమివ్వటం జరిగింది, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనం చూస్తే, ఈ క్రింది వాళ్ళలో సరిగా జతపరచబడినది ఏంటి అని అడిగాం. అదేంటి చూస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, అసలు ఆ క్వశ్చన్ ఏంటి మనం చూసినట్లయితే, టైఫూన్ చైనా సముద్రం అంటే ఏంటి, ఈ యొక్క తుఫాన్లను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారని చెప్పాం. అవేంటి చూసినట్లయితే, ఈ యొక్క హిందూ మహాసముద్రంలో ఇండియాలో తుఫాన్లు ఏమంటారు, సైక్లోన్స్ లేదా తుఫాన్లు అని అంటారు. అదేవిధంగా చైనా జపాన్ తూర్పు తీరం లేదా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో టైఫూన్లు అంటారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఏమంటారంటే మనం చూసినట్లయితే విల్లీలు అంటారు. ఆస్ట్రేలియాలో విల్లీలు అంటారు. అదేవిధంగా ఈ యొక్క ఉత్తర అమెరికా, అదేవిధంగా దక్షిణ అమెరికా, ఈ మధ్య ప్రాంతంలో ఉన్న కరేబియన్ సముద్రంలో మనం చూసినట్లయితే ఏమంటారంటే హరికేన్లు అంటారు. అదేవిధంగా ఈ యొక్క తుఫాన్ని యుఎస్ఏలో బాగా విపరీతమైన గాలి వేగం ఎక్కువ కలిగినటువంటి ఈ యొక్క తుఫాన్ని యుఎస్ఏలో ఏమంటారంటే టోర్నడోలు అంటారు. టోర్నడోలు అని మనకు పిలుస్తారు.
అదేవిధంగా ఫిలిప్పైన్స్ లో బగుయేస్ అనేటటువంటి పేరుతో మనకు పిలవటం జరుగుతుంది. దాంట్లో సరిగా జతపరచబడింది అంటే అన్ని సరిగా జతపరచబడినవి అని మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయటం ఉంటుంది. ఏంటి, హిందూ మహాసముద్రంలో సైక్లోన్స్, ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీలు, చైనా జపాన్ తూర్పు తీరంలో టైఫూన్లు, యుఎస్ఏలో టోర్నడోలు అంటారు, ఈ యొక్క ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య ప్రాంతంలో మనకి హరికేన్లు అని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న ఏముంది మనం చూస్తే, గాలి ప్రయాణించు మార్గంలో పర్వతములు ఏర్పడి ఉండటం వల్ల కలుగు వర్షపాతాన్ని ఏమంటారు? చూస్తే మనకి వర్షపాతం రకాల గురించి కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి వర్షపాతం? ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. పైకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నీళ్ళు అనేవి కింద నుంచి పైకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతాయి పైకి అంటే, ఏదైనా ఒక ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎంత పెరిగితే ఆ గాలికి నీటి ఆవిరిని నిల్వ ఉంచుకునేటటువంటి సామర్థ్యం మనకు అంత పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఎంత పెరిగితే ఆ గాలికి నీటి ఆవిరిని నిల్వ ఉంచుకునేటటువంటి సామర్థ్యం అంత పెరుగుతుంది. ఒకవేళ ఉష్ణోగ్రత తగ్గిందనుకోండి, ఆ గాలికి నీటి ఆవిరిని నిల్వ ఉంచుకునేటటువంటి సామర్థ్యం అనేది కోల్పోతుంది. అయితే మనకి గాలి వేడెక్కినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుద్ది? వ్యాకోచిస్తుంది, తేలిక అవుద్ది, వేడెక్కినటువంటి గాలి పైకి వెళ్ళిపోద్ది. తేలికైన గాలి పైకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? మనకి తనతో పాటు ఉన్నటువంటి ఆవిరిని కూడా పైకి తీసుకెళ్ళిపోద్ది. మరి ఏంటి, ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొలది ప్రతి 165 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే ఎప్పుడైతే మనకి గాలి, వేడి గాలి బాగా తేమను నింపుకొని పైకి వెళ్ళిపోతుందో, ఆ పైకి వెళ్ళగానే ఉష్ణోగ్రతలు ఆటోమేటిక్గా తగ్గటం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి ఆ యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోగానే ఆ గాలికి నీటి ఆవిరి నిల్వ ఉంచుకునేటటువంటి సామర్థ్యం కోల్పోతుంది. ఫలితంగా ఆ గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఈ యొక్క ద్రవీభవనం చెంది నీరుగా మారి చుక్కలు చుక్కలుగా భూమిని చేరుతుంది. దాన్నే మనకేమంటారంటే వర్షపాతం అని మనం పిలుస్తాం. ఈ విధంగా వర్షపాతం అనేది 3 రకాలుగా ఉంటుంది. అవేంటి మనకు చూసినట్లయితే, పర్వతీయ వర్షపాతం, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు, రెండవది సంవాహన వర్షపాతం, మూడవది చక్రవాత వర్షపాతం. పర్వతీయ, సంవాహన, చక్రవాత వర్షపాతం, 3 రకాల వర్షపాతాలు ఉంటాయి. అదేవిధంగా పర్వతీయ వర్షపాతాన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు, సంవాహన వర్షపాతాన్ని కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటారు, చక్రవాత వర్షపాతాన్ని సైక్లోన్ రెయిన్ఫాల్ అంటారు. అదేవిధంగా గాలి ఎల్లప్పుడూ కూడా మనకు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు వెళ్తుంది గాలి. అయితే ఇక్కడ భూమిని ఆనుకొని ఉన్నటువంటి గాలి అధిక పీడనం ఉంది, ఇక్కడ అల్పపీడనం ఉంది. గాలి ఏంటి, ఎల్లప్పుడూ కూడా అధిక పీడనం నుంచి అల్పపీడనంకి వెళుతుంది. భూమికి దగ్గరగా ఉన్నటువంటి గాలిలో గాలి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా తేమను కూడా ఈ గాలి ఎక్కువగా కలిగి ఉంటుంది. అయితే ఈ విధంగా గాలి మనకి ఈ విధంగా ప్రారంభమవుతుంది, అల్పపీడనాన్ని ఆక్రమించడానికి వెళుతుంది. ఈ గాలి ప్రయాణించేటటువంటి మార్గంలో అల్పపీడనాన్ని చేరే క్రమంలో మార్గ మధ్యంలో ఏదైనా ఒక పర్వతం అడ్డు వచ్చినప్పుడు ఆ పర్వతాన్ని దాటేటటువంటి క్రమంలో గాలి ఏం చేస్తుంది అంటే పైకి లేస్తుంది. అయితే దీని కాన్సెప్ట్ ఈ అధిక పీడన ప్రాంతం నుంచి ఇక్కడికి వెళ్ళటం, మధ్యలో పర్వతం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వెళ్లకుండా మనకి పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోయి కిందకి దిగి ఈ విధంగా వెళ్ళాలి టార్గెట్. అయితే మనకి ఇలా గాలి ఎప్పుడైతే పైకి చేరిందో, ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి ఈ గాలి పైకి చేరగానే ఈ యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోయి తనలో ఉన్నటువంటి నీటి ఆవిరి నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఆ గాలి కోల్పోతుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఆ నీటి ఆవిరి ద్రవీభవనం చెంది వర్షంగా మారుతూ ఉంటుంది, వర్షంగా వర్షం పడుతుంది. ఈ విధంగా పర్వతం యొక్క ఒకవైపు మాత్రం ఈ యొక్క అధిక వర్షపాతం వస్తుంది, ఈ రెండవ వైపు కొంచెం ఇక్కడికి వెళ్ళినటువంటి కొద్ది తేమను కలిగినటువంటి ఈ గాలి తనలో ఉన్నటువంటి ఆ కొంచెం తేమను కూడా కోల్పోయి కొద్ది వర్షపాతం వస్తుంది మనకి.
దీన్నే పర్వతాలు అడ్డగించడం వల్ల వచ్చే ఈ వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అని మనకు పిలుస్తారు. అదేవిధంగా ప్రపంచంలో మరియు భారతదేశంలో అత్యధికంగా కురిసేటటువంటి వర్షం ఏ రకానికి చెందిందంటే మనకి పర్వతీయ రకానికి చెందింది. భారతదేశంలో ప్రపంచంలో అత్యధికంగా కురిసే వర్షం ఏ రకానికి చెందిందంటే పర్వతీయ రకానికి చెందింది. అదేవిధంగా అధిక వర్షపాతం సంభవించే ఈ వైపు భాగాన్ని ఏమంటారు మనం చూసినట్లయితే, పర్వతం యొక్క ఒకవైపు భాగాన్ని ఏమంటారంటే మనకి పర్వత లేదా పవన అభిముఖ దిశ అంటారు. పర్వత లేదా పవన అభిముఖ దిశ అంటారు, విండ్ వార్డ్ సైడ్ అంటారు. స్వల్ప వర్షపాతం సంభవించే ఈ వైపు భాగాన్ని పర్వత పరాన్ముఖ దిశ లేదా లీవార్డ్ సైడ్ అని పిలుస్తారు. లీవార్డ్ సైడ్ అంటారు. అదేవిధంగా దీన్ని వర్షఛాయ ప్రాంతం అంటారు. ఏమంటారు దీన్ని? వర్షఛాయ ప్రాంతం అని పిలుస్తారు. దీన్ని వర్షఛాయ ప్రాంతంలో వర్షం అనేది స్వల్పంగా ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్ ఏంటి? గాలి ప్రయాణించే మార్గంలో పర్వతాలు ఏర్పడి ఉండటం వల్ల కలుగు వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అని మనకు పిలుస్తారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి చూసినట్లయితే, నెక్స్ట్ ప్రశ్న ఈ యొక్క ఏంటి, ఈ క్రింది వానలో శీతల పవనాన్ని గుర్తించండి. ఏంటి శీతల పవనం? స్థానిక పవనాలు అంటారు. స్థానిక పవనాలు అంటే ఏంటి? మనకి ఒక ప్రదేశానికే పరిమితమై ఈ యొక్క లోకల్ నేమ్స్తో పిలువబడేటటువంటి, స్థానిక పేర్లతో పిలువబడేటటువంటి కొన్ని రకాల గాలులు ప్రపంచవ్యాప్తంగా వేస్తాయి అక్కడక్కడ. అయితే వాటిలో రెండు రకాల రెండు రకాల పవనాలు ఉన్నాయి. ఒకటి ఉష్ణ పవనాలు, రెండవది శీతల పవనాలు. ఉష్ణ పవనాలు, స్థానిక పవనాల్లో ఉష్ణ పవనాలకు ఉదాహరణ ఏంటి? శీతల పవనాలకి ఉదాహరణ ఏంటి? వేడి పవనాలు, చల్లని పవనాలు శీతల పవనాలు అంటారు. వేడి పవనాలు ఏంటి మనకి చూసినట్లయితే, ఈ యొక్క పోయన్, అదేవిధంగా పోయన్ చినూక్, పోయన్ చినూక్ శాంతానా, అదేవిధంగా హర్మటాన్, అదేవిధంగా లూగాలు. పోయన్ చినూక్ శాంతానా హర్మటాన్ లూ. లూ ఎక్కడ వేస్తాయి మనకి లూగాలు అంటే, భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో వేసవి కాలంలో వీచే వేడి పొడి గాలులను లూగాలులని పిలుస్తారు. మరి ఈ స్థానిక పవనాల్లో శీతల పవనాలకు ఉదాహరణ ఏంటి మనం చూస్తే, ఒకటి మిస్ట్రల్, రెండవది బ్లోరా, మూడవది బ్లీజర్స్, అదేవిధంగా నాలుగవది బెర్క్స్, ఐదవది పాంపెరో అనేవి శీతల పవనాలకి ఉదాహరణగా మనం చెప్తాం అన్నమాట. దీంట్లో మనకి ఏమడిగాడు క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళు శీతల పవనాన్ని గుర్తించండి. బ్లోరా అనేది మనకు అక్కడ ఆన్సర్ ఇచ్చాడు, మిగతా ఈ మూడు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వాతావరణం, నెక్స్ట్ ప్రశ్న ఏముంది మనం చూస్తే, వాతావరణంలో ఆర్ద్రతను కొలిచేటటువంటి పరికరం ఏంటి? ఆ వాతావరణంలో ఆర్ద్రత పరిమాణాన్ని కొలిచేది ఈ యొక్క హైగ్రోమీటర్. హైగ్రో ఆర్ద్రత పరిమాణాన్ని, హైగ్రోమీటర్. ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిసేది మనకి హైడ్రోమీటర్. ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిసేది హైడ్రోమీటర్. అదేవిధంగా వాతావరణంలోని ఆర్ద్రతను కొలిచేది హైగ్రోమీటర్. అదేవిధంగా నెక్స్ట్ బారోమీటర్ అంటే మనకి అందుట్లో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే, బారోమీటర్ మనకి వాతావరణ పీడనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేది. అదే నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ ఏమి ఇచ్చాం మనం, 17వ ప్రశ్న, ఈ యొక్క ఏంటి ప్రతిపాదన కారణం ఇచ్చాం. వాతావరణ ప్రతిపాదన ఏ ఏంటి మనం చూస్తే, ప్రతిపాదన ఏ ఓజోన్ పొర, ఓజోన్ పొర ప్రతిపాదన ఏ. ఓజోన్ పొర ప్రధానంగా 25 నుంచి 30 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉంది ఉపరితలం నుంచి. కరెక్ట్, ఇది మనకి స్ట్రాటో ఆవరణలో ఉంది. కారణం ఆరు ఏమి ఇచ్చాం మనకి చూస్తే, ప్రమాదకరమైనటువంటి అతి నీల లోహిత కిరణాలు ఈ ప్రాంతంలో గ్రహించబడతాయి. ఓకే, కారణం ఆరు. మరి దీనికి ఆన్సర్ ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? ఆప్షన్స్ మనకి సేమ్. ప్రతిపాదన ఏ, వాతావరణంలో 25 కిలోమీటర్ నుంచి 30 కిలోమీటర్ వరకు విస్తరించి ఉంది ఓజోన్ పొర. కరెక్ట్, స్ట్రాటో ఆవరణలో ఉంది. అతి నీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది. ఓకే,
ఇక్కడ ప్రతిపాదన కారణం ఇచ్చినప్పుడు ఏఆర్ సరైన వివరణ అనేది ఆన్సర్ కాదు. రెండు సరైనవే కానీ ఏఆర్ కి సరైన వివరణ కాదు. ఆన్సర్ ఈజ్ ఏమవుతుందంటే సెకండ్ వన్, ఏఆర్ సరైనవి ఏఆర్ కి సరైన వివరణ కాదు అనేది మనకి ఆప్షన్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే జాబితా వన్ జాబితా టూ వాతావరణ పొరలకు సంబంధించినటువంటి లక్షణాలు మనం చూస్తాం. ఇక్కడ ఉపరితలం నుంచి ఈ యొక్క పైకి వెళ్ళే కొలది మనకి వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. 1 ట్రోపో ఆవరణం, 2 స్ట్రాటో ఆవరణం, 3 మీసో ఆవరణం, 4 ధర్మో లేదా ఐనో ఆవరణం, లాస్ట్ది ఎక్సో లేదా బాహ్య ఆవరణం. ఉపరితలం నుంచి వరుసగా మనం పొరలు చూస్తే ఈ యొక్క ట్రోపో, స్ట్రాటో, మీసో, ధర్మో లేదా ఐనో, లాస్ట్ది ఎక్సో. ట్రోపో ఆవరణం ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. స్ట్రాటో 18 నుంచి 50, ఇది 50 నుంచి 80 వరకు ఉంది. ఇది 80 నుంచి 400 వరకు ఉంది. 400 నుంచి పైన మనకి ఎక్సో ఆవరణం ఉంది. అయితే ఈ భూమి ఉపరితలానికి ఆపడి ఉన్నటువంటి పొర ట్రోపో ఆవరణం. అదేవిధంగా 98% జీవరాశి మనకు ఈ ఆవరణంలోనే ఉంది. కాబట్టి అత్యధిక సాంద్రత కలిగినటువంటి పొర ఈ ఆవరణలోనే. మనకి వాతావరణ అలజడులు, వర్షపాతం, ఉష్ణోగ్రత, పవనాలు, పీడన అన్నికి సంబంధించినటువంటి ఈ ఆవరణలోనే సంభవిస్తాయి. కాబట్టి దీన్ని గందరగోళ పొర అంటారు. ఈ ఆవరణలో ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ప్రతి 165 మీటర్లకు ఎత్తుకు వెళ్లే కొద్దీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనినే ఏమంటారంటే మనకి సాధారణ క్షీణతా క్రమం అని పిలుస్తారు. అయితే మరి పైకి వెళ్లే కొద్దీ తగ్గుతుందా అంటే కొంతవరకు తగ్గి ఆ తర్వాత పెరుగుతుంది. ఎంతవరకు తగ్గుతుందంటే మీసో ఆవరణ వరకు ఉష్ణోగ్రత తగ్గుతూ పోయి అక్కడి నుంచి మనకి ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెక్స్ట్ మరి ఇక నెక్స్ట్ స్ట్రాటో ఆవరణంలో ఏముంటి మనం చూస్తే ఈ స్ట్రాటో ఆవరణంలో ఎలాంటి వాతావరణం ఉండదు. 25 నుంచి 35 కిలోమీటర్ వరకు ఈ యొక్క ఓజోన్ పొర ఉంటుంది. ఇది ఏంటి మనకి అతినీల లోహిత కిరణాలను శోషించుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఇవి కనుక నేరుగా భూమిని చేరితే మన చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. ఈ ఆవరణంలో ఎలాంటి ఇవి ఉండవు కాబట్టి వాతావరణ అలజడి ఉండదు. కాబట్టి ఈ ఆవరణంలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఈ ఆవరణంలో ఎత్తైనటువంటి సిర్రస్ మేఘాలు ఈ ఆవరణలోనే విస్తరించి ఉన్నాయి. మీసో ఆవరణం ఇదేంటి అతి తక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి పొర. ఈ 5 పొరల్లో అన్నిటికంటే తక్కువ ఉష్ణోగ్రత మీసో ఆవరణం. ఇక్కడ వాయువుల్లోని అణువుల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి గమనం అనేది ఉండదు. అదేవిధంగా ఏదైనా ఖగోళ వస్తువు ఈ ఆవరణంలోకి రాగానే ఘర్షణ బలాల కారణంగా అవి మండిపోతాయి. నెక్స్ట్ ఈ ఆవరణం ఏంటి చూసినట్లయితే ఈ ఆవరణంలో ఏంటి వాయువులు అయనీకరణం చెందుతాయి. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ ఆవరణంలో. అదేవిధంగా రేడియో తరంగాలను ఇది భూమిపైకి పరావర్తనం చెందిస్తుంది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సమాచార వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ లేయర్ అని పిలుస్తారు, సమాచార వ్యవస్థ పొర అని పిలుస్తారు. ఆ తర్వాత లాస్ట్ అన్నింటికంటే పైన ఉన్నటువంటి పొర ఎక్సో లేదా విరుద్ధ ఆవరణం. లాస్ట్ వన్ మనకి ఇదేంటి ఇక అన్నింటికంటే పైన ఉన్న పొర. ఈ ఆవరణలో పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు ఎత్తు స్థాయిలో పెరుగుతాయి. హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు ఈ ఆవరణంలో ప్లాస్మా స్థితిలో ఉంటాయి. ఇక్కడ మనకేంటి ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రత తగ్గేది ఎక్కడ ట్రోపో ఆవరణంలో. రేడియో తరంగాలను పరావర్తనం చెందించేది ధర్మో లేదా ఐనో ఆవరణం. ఓజోన్ వాయువును కలిగి ఉండేది స్ట్రాటో ఆవరణం. పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరిగేది ఎక్కడంటే మనకి ఇక్కడ పెరుగుద్ది. కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ మనం చూస్తే ఎక్సో ఆవరణను మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది వాతావరణం పొరలకు సంబంధించి. ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొలది చూస్తే ట్రోపో, స్ట్రాటో, మీసో, ధర్మో లేదా ఐనో ఆవరణం. నెక్స్ట్ వన్ ఏంటి మనం చూసినట్లయితే ఎక్సో ఆవరణంగా మనం చేస్తాం. ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నాను.
ఏంటి ఏమడిగాము అసలు దేనికి సంబంధించి అడిగామంటే, మనకి ఈ యొక్క వాతావరణ శాస్త్రంలో కొన్ని ఉంటాయి, సమాన ఎత్తు కలిగిన ప్రాంతాలను కలిగిసేది కలిపే రేఖలు, సమాన సూర్యకాంతిని కలిపే రేఖలు, అదేవిధంగా సమాన వడగండ్ల వానెట్లను మనకు ఉంటాయి. అలా కొన్ని మనం చూసినట్లయితే సమాన ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖల్ని ఐసోథర్మ్స్ అంటారు. సమాన పీడనం కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖల్ని ఐసోబార్స్ అంటారు. సమాన ఈ యొక్క భూకంప తీవ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసేది ఐసోసిస్మల్స్. అదేవిధంగా సమాన లవణీత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసేది ఐసోహాలైన్స్ అంటారు. సమాన లవణీత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఐసోహాలైన్స్ అని పిలుస్తారు. అదేవిధంగా ఐసోబ్రాండ్స్ ఏంటి, సమాన ఈ యొక్క ఏంటి సమాన వడగండ్ల వాన కురిసే ప్రాంతాలను కలుపుతూ గీసేటటువంటి రేఖలు. ఐసో హైట్స్ అంటే ఏంటి, మనకి చూసినట్లయితే ఈ యొక్క సమాన ఎత్తు కలిగిన ప్రాంతాలను అందుట్లో ఇవ్వడం జరిగింది, అది కరెక్ట్ కాదు. సమాన వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖల్ని ఐసో హైట్స్ అని పిలుస్తారు. సమాన వర్షపాతం కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖల్ని ఐసో హైట్స్ అంటారు, వర్షపాతం అది. అదేవిధంగా ఐసోహెల్ అంటే సమాన సూర్యకాంతి కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసేటటువంటి రేఖలను ఐసోహెల్స్ అంటారు, సమాన సూర్యకాంతి కలిగేటటువంటి ప్రాంతాలను. ఐసోక్రోమ్స్ అంటాం మనం. తర్వాత సమాన ప్రయాణ సమయం కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఐసోక్రోమ్స్ అంటారు. అదేవిధంగా దీనికి మనం ఆప్షన్ చూస్తే ఐసో హైట్స్ అనేవి సమాన ఎత్తు కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు కావు, సమాన వర్షపాతం కలిగే ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు ఐసో హైట్స్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ప్రతిపాదన కారణం అడిగాం మళ్ళీ. ఏంటి ప్రతిపాదన, ఓకే ఈ ప్రశ్నలో మనకి ప్రతిపాదన అయ్యే కారణం ఇచ్చాం. ప్రతిపాదన ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్ది ప్రతి 165 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. కారణం ఆర్ ఏంటి, వాతావరణం సౌర వికిరణం వల్ల వేడెక్కుతుంది. సౌర వికిరణం అంటే ఏంటి, నిజంగా వాతావరణం భూమిని ఆవరించి ఉన్నటువంటి వాయువు దాని వల్లే వేడెక్కుతుందా లేదా అనేది మనం ఇక్కడ చూస్తాం. సౌర వికిరణం అంటే ఏంటి, సూర్యుడి నుంచి విడుదలయ్యేటటువంటి మొత్తం శక్తిని సౌర వికిరణం అంటారు. అయితే ఇది భూమి వైపు కొంత భాగం వస్తుంది ఈ సౌర వికిరణం, దీని ఏమంటారు సూర్యపుటం అంటారు. మరి ఈ వచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణాన్ని ఇది వేడి చేసుకుంటూ వస్తుందా అంటే దానివల్ల వేడెక్కదు. ఫస్ట్ సూర్యకిరణాలు నేరుగా ఎక్కడ చేరతాయంటే భూమిని చేరతాయి. భూమిని చేరినటువంటి భూమిని చేరగానే భూమి వేడెక్కుతుంది. భూమి ఏం చేస్తుంది, తనలో ఉన్నటువంటి గ్రహించుకున్నటువంటి శక్తిని తనలోనే ఉంచుకోకుండా కొంత సమయం అయిన తర్వాత విడుదల చేయటం ప్రారంభిస్తుంది శక్తిని లేదా వేడిని. సూర్యుని నుండి విడుదలయ్యేటటువంటి శక్తిని సౌర వికిరణం అని ఎలాగన్నాము, భూమి విడుదల చేసేటటువంటి ఈ శక్తిని భౌమ వికిరణం లేదా టెరెస్ట్రియల్ రేడియేషన్ అని అంటారు. అయితే వాతావరణం అనేది సూర్యుడి నుంచి వచ్చే సౌర వికిరణం వల్ల కాకుండా భూమి విడుదల చేసే భౌమ వికిరణం లేదా భూవికిరణం వల్ల వేడెక్కుతుంది. కాబట్టి ఈ యొక్క భూమిని ఆనుకొని ఉన్నటువంటి పొరలు ఎక్కువ వేడిగాను పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దీని ప్రకారం ఆప్షన్స్లో ఏ సరి అయినది, ఆర్ సరి అయినది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గటానికి గల కారణం వాతావరణం అనేది భూవికిరణం వల్ల వేడెక్కడం, సౌర వికిరణం వల్ల కాదు. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న ఆల్రెడీ మనం చూసిందే, సమాన వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు అని చూస్తే మనకి ఐసో హైట్స్ అంటారు. సమాన వర్షపాతం కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఐసో హైట్స్ అని మనకు పిలుస్తారు. అదేవిధంగా నెక్స్ట్ సమాన ప్రతిపాదన కారణం మళ్ళీ, భూ ట్రోపో ఆవరణంలో పైకి వెళ్లే కొలది క్రమేపీ ఉష్ణోగ్రత తగ్గును. ప్రతిపాదన ఏ, ఇది కరెక్టే. పైకి వెళ్లే ప్రతి 165 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. కారణం ఆర్ ఏమిచ్చాము,
భూవికిరణ ప్రక్రియ ద్వారా వాతావరణంలోని కింది పొరలు వేడెక్కును అని ఇచ్చాను. ఇందాక మనం చూసినటువంటి క్వశ్చన్ ప్రకారం చూస్తే ఆర్ అనేది ఏకి సరైనటువంటి, ఏ అనేది ఆర్కి సరైనటువంటి వివరణ. వాతావరణం భౌమ వికిరణం లేదా భూవికిరణం వల్ల వేడెక్కడం వల్ల కింద పొరలు వేడిగాను పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుకుంటూ వెళ్తాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ అవుతుంది, ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది, ఏ ఆర్కి సరైన వివరణ అని చెప్తాం. ఇక నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రతిపాదన కారణం మళ్ళీ ఇవ్వటం జరిగింది. పవనాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు మరలి ప్రవహిస్తాయి లేదా వీస్తాయి. ప్రతిపాదన ఇది, పవనాలు ఉత్తరార్ధగోళంలో వాటి దిశను కుడివైపుకి దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకి మార్చుకుంటాయి. కారణం ఆరేమిచ్చా మనం ఇక్కడ, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తాడు. ఓకే, ఇది కరెక్టే ఇది కరెక్టే, కానీ దీనికి ఇది సరైన వివరణ కాదా అనే అంశం మనం చూడాలి. భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమణం చెందుతాడు, ఓకే. ఉత్తరార్ధగోళంలో పవనాలు వాటి దిశను ఇలా వచ్చే పవనాలు వాటి దిశను ఇలా కుడివైపుకి దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకు మార్చుకుంటాయి. ఎందుకు మార్చుకుంటాయి అని చూస్తే, భూభ్రమణం వల్ల భూమికి లభించేటటువంటి శక్తిని, భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల భూమికి లభించేటటువంటి శక్తిని ఏమంటారంటే కోరియాలిస్ బలాలు లేదా అపకేంద్ర బలాలు అంటారు. ఈ కోరియాలిస్ బలాలు లేదా అపకేంద్ర బలాల వలన పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈ యొక్క వాటి దిశను కుడివైపుకి దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకి మార్చుకుంటాయి. దీన్ని ఫెరల్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి ఫెరల్స్ లా అని పిలుస్తారు. మనకు దీన్ని ఫెరల్స్ లా, ఫెరల్స్ శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి ఫెరల్స్ లా అని పిలుస్తారు. అయితే ఇక్కడ రెండూ సరైనవే, కానీ ఏ ఆర్కి సరైన వివరణ కాదు. ఒకవేళ కారణంలో మనకి ఏమిచ్చి ఉంటే సరైనది అయ్యేది, సరైన వివరణ అయ్యేది ఏదంటే మనకి ఈ యొక్క భూభ్రమణం వల్ల భూమికి లభించేటటువంటి శక్తినే కోరియాలిస్ బలాలు అంటారు. కోరియాలిస్ బలాల వలన పవనాలు వాటి దిశను మార్చుకొని ఉంటాయి అని ఇస్తే మనకు ఏ ఆర్కి సరైన వివరణ మనకు అయ్యేది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్న మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ క్రింది వారిలో స్థానిక వెచ్చని పవనం కానిది ఏది. మనం చూస్తే ఇందాక ఆల్రెడీ చూసాం మిస్ట్రాల్, బ్లోరా, బ్లిజర్డ్స్, స్పెర్క్స్, పాంపెర్ అనేవి శీతల పవనాలు, స్థానిక పవనాలు. వేడి పవనాలు ఏంటి, పోయన్, చినూక్, శాంతన, హర్మటాన్లు అనేవి వేడి పవనాలు. దాంట్లో నుంచి మనం వెచ్చని పవనం కానివి ఏంటో తీసేస్తే ఆన్సర్ మనం చేయవచ్చు. నెక్స్ట్ ప్రశ్న ఏముంది, మళ్ళీ ప్రతిపాదన కారణం ఏంటి చూసినట్లయితే ఈ యొక్క ప్రతిపాదన ఏ, జెట్ విమానాలు స్ట్రాటో ఆవరణంలో ప్రయాణిస్తాయి. ప్రతిపాదన ఏ, జెట్ విమానాలు స్ట్రాటో ఆవరణంలో ఎక్కువగా ప్రవహించాయి. మనకు తెలిసిన విషయం అది కరెక్టే, ఎందుకంటే అక్కడ వాతావరణం ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. కారణం ఆరేమిచ్చాం, ఈ యొక్క ఏంటి మనకి స్ట్రాటో ఆవరణంలో తక్కువ ఇంధన వినియోగం జరుగుతుందా, అంటే తక్కువ ఇంధన వినియోగం జరగదు, ఎక్కడైనా ఒకే ఇంధన వినియోగం జరుగుతుంది, కానీ ఇక్కడ మేఘాలు, వర్షపాతం, ఉరుములు ఇవన్నీ ఉండటం వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆవరణలో పోతాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ సరి అయినది, ఆర్ సరికానిది. ఒకవేళ స్ట్రాటో ఆవరణం అన్నిటికంటే ప్రశాంతంగా ఉన్న పొరని మనం కారణం ఆర్లో ఇచ్చి ఉన్నట్లయితే అది ఏ ఆర్కి సరైన వివరణ అయ్యేది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ క్రింది వానలో అత్యధిక లవణీయత కలిగిన ప్రాంతం ఏది, అత్యధిక లవణీయత కలిగినటువంటి ప్రాంతం ఏది అని ఇచ్చాను. ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగినటువంటి మనకి సరస్సులు ఏంటి చూసినట్లయితే వాన్ సరస్సు టర్కీ దేశంలో ఉంది. అత్యధిక లవణీయత కలిగిన సరస్సు టర్కీలో ఉంది, 330/00. అదేవిధంగా రెండో అత్యధిక లవణీయత కలిగిన సరస్సు గ్రేట్ సాల్ట్ లేక్ యుఎస్ఏ, ఇక్కడ 220/00. ఇక్కడ అత్యధిక లవణీయత కలిగిన రెండో సరస్సు. మరి ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగినటువంటి సముద్రం అని అడిగితే మృత సముద్రం, డెత్ సీ అని వస్తుంది. ఇక్కడ 228/00, అంటే 1000 గ్రాముల నీటిలో 228 గ్రాములే మనకి ఇక్కడ ఉన్నాయి.
అదే విధంగా అత్యల్ప లవణీయత కలిగినటువంటి సముద్రం ఏమొస్తుంది అంటే బాల్టిక్ సముద్రం మనకు వస్తుంది. అయితే అక్కడ అత్యధిక లవణీయత కలిగిన ప్రాంతంలో ఇది ఇచ్చినప్పుడు మనకు అత్యధిక లవణీయత ఎక్కడ ఎక్కువ ఉందంటే వాన్ సరస్సులో ఉంది, టర్కీలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. లవణీయత అంటే ఏంటి? సముద్ర జలాల యొక్క ఉపాదానాన్ని లవణీయత అంటారు. లవణీయతను సూచించేటటువంటి గుర్తు ఏంటంటే 0/0 అంటే 1000 గ్రాముల నీటిలో కలిగి ఉన్నటువంటి లవణాలను లవణీయత అంటారు. అదేవిధంగా మరి ఈ యొక్క లవణీయతను పార్ట్ పర్ 1000 అంటారు, 1000 గ్రాముల నీటిలో కలిగి ఉన్నటువంటి లవణాలు. సముద్ర జలాల యొక్క సాధారణ లవణీయత ఎంత అంటే మనకి 35/0 అంటే 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల లవణాలు కలిగి ఉన్నట్టయితే వాటిని ఈ యొక్క ఏమంటారంటే సాధారణ లవణీయత అని మనకి పిలుస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ఏముంది, సమాన లవణీయత కలిగినటువంటి ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారంటే ఐసోహాలైన్స్ అంటారు. ఇందాక మనం చూసాం సమాన భూకంప తీవ్రత ఐసోసిస్మల్, సమాన ప్రయాణ కాలం ఐసోక్రోన్స్, సమాన సూర్యకాంతి ఐసోహెల్, అదేవిధంగా ఈ యొక్క సమాన థండర్ స్టోమ్స్ అంటే మెరుపులు ఉరుములు సంభవించే ప్రాంతాలని ఐసోకెరాన్స్ అంటారు, ఐసోకెరాన్స్. సమాన ఉష్ణోగ్రత ఐసోథర్మ్స్ అంటారు. ఇక్కడ సమాన లవణీయత అంటే ఐసో ఏమంటారు, ఐసోహాలైన్స్ అని అంటారు, ఐసోహాలైన్స్ సమాన లవణీయత. నెక్స్ట్ ప్రశ్న ఏంటి మనం చూసినట్లయితే ప్రతిపాదన కారణం ఇచ్చాం మళ్ళీ, ప్రతిపాదన ఏ ఏంటి మనకు చూసినట్లయితే ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉండి కిరణాలను శోషించుకుంటుంది. కరెక్టే. కారణం ఆర్, ఓజోన్ పొర వాయువు ట్రోపో ఆవరణంలో ఉండి అనేక కాలుష్య సమస్యలను సృష్టిస్తుంది. అసలు ఇది ట్రోపో ఆవరణంలో ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చేయాలి, ఏ సరి అయినది, ఆర్ సరి అయినది కాదు. ఆన్సర్ ఈజ్ సి అవుతుంది మనకి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, భూ ఉపరితలం నుండి వాతావరణ పొరలను సరైన క్రమంలో అమర్చండి. మనం ఇందాక చెప్పాం సరైన క్రమం, ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్ది మొత్తం వాతావరణాన్ని 5 పొరలుగా విభజిస్తారు. ఫస్ట్ పొర ట్రోపో, స్ట్రాటో, మీసో, ధర్మో లేదా ఐనో ఆవరణం, లాస్ట్ది ఎక్సో లేదా విరుద్ధ ఆవరణం లేదా బాహ్య ఆవరణం అంటారు. ఆ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ట్రోపో, స్ట్రాటో, మీసో, ధర్మో లేదా ఐనో ఆవరణం, లాస్ట్ది ఎక్సో ఆవరణం. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూస్తే జాబితా 1, జాబితా 2 ఈ క్రింది వాటిని జతపరచండి అని, జతపరచండి. ఏంటి జాబితా 1, జాబితా 2? 6 థర్మామీటర్ పరికరాలు మనకి, ఒక రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను కొలిచేది 6 థర్మామీటర్. రెయిన్ గేజ్ వర్షపాతాన్ని తెలుసుకోలెక్కించేది రెయిన్ గేజ్. హైగ్రోమీటర్ అంటే ఆర్ద్రతను కొలిచేది, ఇందాక మనకు ఆల్రెడీ వచ్చింది. హైడ్రోమీటర్ ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిచేది హైడ్రోమీటర్. ఆర్ద్రతను కొలిచేది హైగ్రోమీటర్. రెయిన్ గేజ్ వర్షపాత విలువ, అదేవిధంగా 6 థర్మామీటర్ అదేవిధంగా ఈ యొక్క ఒక ప్రదేశం యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు కొలిచేటటువంటి పరికరం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి మనకి, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం పైరోమీటర్. అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటంటే క్రయోమీటర్. అదేవిధంగా నెక్స్ట్ మనకి సిర్రస్ మేఘాలు అంటే ఏంటి, ఎక్కడుంటాయి? మనకి అన్నిటికంటే ఎత్తులో ఉండేటటువంటి మేఘాలు స్ట్రాటో ఆవరణంలో ఉంటాయి. ఎలాంటి తేమను కలిగి లేకుండా తేలిగ్గా ఉండి మనకి ఈ యొక్క ఎలాంటి వాతావరణం ఎలాంటి లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటటువంటి ఎత్తులో ఉండే మేఘాలు సిర్రస్ మేఘాలు స్ట్రాటో ఆవరణంలో ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనకేం చూసినట్లయితే గాలి యొక్క వేగమును ఈ పరికరంతో కొలుస్తారు. ఏ పరికరం? ఎనిమోమీటర్ లేదా బ్యూఫోర్డ్ స్కేల్తో కొలుస్తారు. గాలి యొక్క దిశను తెలుసుకునేటటువంటి పరికరం ఏంటంటే విండ్ వేన్ పవన సూచిక. వేగము అంటే ఎనిమోమీటర్, అదేవిధంగా దిశ అంటే విండ్ వేన్ లేదా పవన సూచిక అంటారు. విండ్ వేన్ లేదా ఏంటది పవన సూచిక. అదేవిధంగా వాతావరణంలోని వాయువులను అవరోహణ క్రమంలో అమర్చండి. మన భూమిని ఆవరించి ఉన్న వాయువులు అవరోహణ క్రమంలో మనం చూస్తే
ఫస్ట్ నైట్రోజన్ 78.08%. అదేవిధంగా రెండవది ఆక్సిజన్ 20.94%. మూడవది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్బన్ డైఆక్సైడ్ కాదు ఆర్గాన్, ఇది ఎంత అంటే 0.93%. వాతావరణంలోనే ప్రధాన జడవాయు ఉంటుంది. నెక్స్ట్ CO2 0.03%. లాస్ట్ వన్ మనకి హైడ్రోజన్ హీలియం వంటి వాయువులు 0.02% ఉంటాయి. ఈ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే అక్కడ ఆరోహణ క్రమం అడిగాడా, తక్కువ నుంచి ఎక్కువకి అడిగాడా, ఎక్కువ నుంచి తక్కువ అడిగాడా, వీటిలో మధ్యలో మిస్ అయిన మన ప్రాబ్లం లేదు. ఈ సీక్వెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. భూమిలో అత్యధికంగా ఉన్న వాయువు ఆక్సిజన్, వాతావరణంలో అత్యధికంగా ఉన్నది నైట్రోజన్, విశ్వంలో ఎక్కువగా ఉన్నది హైడ్రోజన్. వాతావరణంలో ప్రధాన వాయువు అంటే ఏం చెప్పాలి, మూడవ వాయువు ప్రధాన జడవాయువు అంటే మనకి ఆర్గాన్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకు ఈ క్వశ్చన్కి సంబంధించి. అదేవిధంగా ప్రతిపాదన ఏ కారణం, ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రాత్రి మరియు పగళ్ల సమయాలలో వ్యత్యాసాలు ఏర్పడటానికి కారణం భూభ్రమణం. కరెక్టే, భూభ్రమణమా భూపరిభ్రమణమా అని చూస్తే రాత్రింబవళ్ళు ఏర్పడటానికి గల కారణం భూభ్రమణం. కానీ కరెక్ట్గా 12 గంటలు ఉండకుండా డిఫరెన్సెస్ రావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే భూపరిభ్రమణం. ఇది శీతాకాలంలో డే టైం తక్కువ నైట్ టైం ఎక్కువ, వేసవికాలంలో డే టైం ఎక్కువ నైట్ టైం తక్కువ ఇలా ఉండటానికి గల కారణం ఏంటంటే భూపరిభ్రమణం. వ్యత్యాసాలు రావడానికి గల కారణం భూపరిభ్రమణం. ఓకే, ఇది అక్కడ భూభ్రమణం ఇచ్చాడు కాబట్టి ఇది ఏ సరికాదు. నెక్స్ట్ ఆర్ సరైందా కాదా చూసుకుందాం. భూవక్షము 23.5 డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందుతుంది. ఓకే, ఈ విధంగా ఉండి మనకి క్రాస్గా ఉండి భూమి కొంచెం వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇది సరైనది. ఆప్షన్ ఇక్కడ ఏమవుతుందంటే డి అవుతుంది. ఏ సరికానిది ఆర్ సరైనది అని చెప్తాం మనం. నెక్స్ట్ పవనం యొక్క వేగము దీనిపై ఆధారపడి ఉంటుంది. గాలి స్పీడ్ అనేది పీడన ప్రవణత రేటు పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని ప్రెషర్ గ్రేడియంట్ అంటారు. ఏమంటారు దాన్ని? పీడన ప్రవణత రేటు. ఈ పీడన ప్రవణత రేటు అంటే ఏంటి మనం చూస్తే, ఒక గాలి ఎల్లప్పుడూ అధిక పీడనం నుంచి అల్పపీడనానికి వెళ్తుంది. అయితే ఈ అల్పపీడనం ఎంత బలంగా తగ్గిపోతే, బాగా తగ్గిపోతే గాలి ఇక్కడ నుంచి అంత వేగంగా వచ్చి మనకు దాన్ని ఆక్రమిస్తుంది. ఒక భౌగోళిక ప్రదేశంలోని రెండు ప్రాంతాల మధ్య పీడనంలో కలిగేటటువంటి వ్యత్యాసం రేటుని, మార్పు రేటుని ఏమంటారంటే పీడన ప్రవణత అంటారు. ఒకవేళ ఈ యొక్క వ్యత్యాసం అనేది ఆ రెండు ప్రాంతాల మధ్య పెరుగుతూ ఉంటే పవనం యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. అంటే పీడన ప్రవణత రేటు పెరుగుతూ ఉంటే పవన వేగం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. ఇది పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఈ దేనిని విత్తనంగా వాడి కృత్రిమ వాన సృష్టిస్తారంటే మేఘాన్ని విత్తనంగా వాడతారు. అది కృత్రిమ వాన. మరి ఆ మేఘాలు చల్లబడటానికి ఏం చల్లుతారు దాని మీద అంటే సిల్వర్ అయోడైడ్ను కృత్రిమ వర్షాల కల్పనకు ఉపయోగిస్తారు. మేఘం విత్తనంగా ఉపయోగపడుతుంది, దాని మీద సిల్వర్ అయోడైడ్ను చల్లితే మనకి కృత్రిమ వర్షాలను వస్తాయి. ఈ యొక్క ప్రయోగం మనకి ఒక 18-20 ఇయర్స్ బ్యాక్ అనంతపురం జిల్లాలో ఏపీలో మొదటగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న ఏమన్నది మనకు చూసినట్లయితే, ఈ యొక్క ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గటాన్ని ఏమంటారు? మనం ఇందాక చూసాం ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గటం, ప్రతి 165 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుందని చెప్పాం. అయితే ఇలా తగ్గటాన్ని ఏమంటారంటే మనకి పైకి వెళ్లే కొద్దీ తగ్గటాన్ని నార్మల్ ల్యాప్స్ రేట్ అంటారు, సాధారణ క్షీణతా క్రమం అని పిలుస్తారు. సాధారణ క్షీణతా క్రమం, నార్మల్ ల్యాప్స్ రేట్ అని పిలుస్తారు, సాధారణ క్షీణతా క్రమం అంటారు. కొన్ని ప్రదేశాల్లో పైకి వెళ్లే కొద్దీ, ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతాలు వీటి దగ్గర పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని ఏమంటారంటే మనకి ఉష్ణోగ్రత విలోమం అంటారు, ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత విలోమం అంటారు. ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరిగితే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఉష్ణోగ్రత విలోమం అంటారు. తగ్గితే సాధారణ క్షీణతా క్రమం అని మనకు పిలుస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న ఏంటి మనం చూసినట్లయితే, డోల్డ్రమ్స్ బెల్ట్ అనేది ఈ ప్రాంతంలో ఉంది. అసలు ఈ డోల్డ్రమ్స్ అంటే ఏంటి మనం చూసినట్లయితే,
నిర్వాత మండలం అంటారు దాన్ని, ఈ యొక్క ప్రశాంత మండలం అంటారు. మనకి భూమధ్య రేఖా ప్రాంతంలో అటు ఇటు 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య సూర్యకిరణాలు లంబంగా పడటం వల్ల ఉష్ణోగ్రత పెరిగి గాలి వేడెక్కి వ్యాకోచించి తేలికై పైకి పోతుంది. కాబట్టి ఈ జోన్లో మనకి ఎలాంటి వాతావరణం ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ భూమధ్య రేఖ ఇరువైపులా 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని డోల్డ్రమ్స్ లేదా ప్రశాంత మండలం లేదా నిర్వాత మండలం అంటారు. డోల్డ్రమ్స్ ఎక్కడ ఉంటుంది అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ భూమధ్య రేఖ దగ్గరలో ఉంటుంది. ఈ క్రింది వాళ్ళలో ప్రపంచ పవనాలు లేదా శాశ్వత పవనాలు కానివి ఏంటి? పవనాలు 3 రకాలుగా విభజిస్తారు. 1 ప్రపంచ పవనాలు, 2 ప్రపంచ పవనాలు ఫస్ట్ వన్ అండ్ లేదా శాశ్వత పవనాలు, అదేవిధంగా 2 ఏంటంటే కాలాన్ని బట్టి వీచేటటువంటి పవనాలు, 3 స్థానిక పవనాలు. ఈ ప్రపంచ పవనాలకు ఉదాహరణ ఏంటి మనం చూసినట్లయితే వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ లేదా తూర్పు పవనాలు అంటారు. కాలాన్ని బట్టి వీచి అంటే కాలం మారగానే వాటి యొక్క దిశ మారుతుంది. వీటికి ఉదాహరణ ఋతుపవనాలు, సముద్రకామ లోయ పవనాలు, సముద్రకామ భూపవనాలు, పర్వతకామ లోయ పవనాలు, అదేవిధంగా సరస్సు సమేళాలు దీని కిందకు వస్తాయి. స్థానిక పవనాలు అంటే మన కింద చూసాం, లోకల్కే పరిమితమై అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసం ఏర్పడి ఆ లోకల్ నేమ్స్తోనే పిలువబడేటటువంటి పవనాలు. వాటిలో మనకి వేడి పవనాలు, శీతల పవనాలు అంటే మనం చూసాం, వేడి పవనాలు వేయటం అంటారు, శీతల పవనాలు వేయటం అంటారు చూడటం జరిగింది. ఈ 3 తప్ప అక్కడ ఏమిచ్చాడు, వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు, ఋతుపవనాలు ఇచ్చాం. కానిది ఏది అంటే ఋతుపవనాలు అవుతుంది. మరి ఋతుపవనాలు దేనికి ఉదాహరణ అంటే కాలాన్ని బట్టి వీచేటటువంటి పవనానికి ఉదాహరణగా చెప్తాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఈ ఎగ్జామ్లో మనకి సముద్ర మట్టం వద్ద సరాసరి పీడనం ఎంత? ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం, సముద్ర మట్టం వద్ద సరాసరి పీడనం ఎంత అంటే 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్లు లేదా 1013 మిల్లీబార్స్ ఉంటుంది. ఇది మనకి ఈ యొక్క టెస్ట్కి సంబంధించి. దీంతో మనకి 2 అయిపోయింది. నెక్స్ట్ మనకి 3 టెస్ట్లోకి తర్వాత వివరంలోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.